తుని నియోజకవర్గంలో అడుగుపెట్టిన దగ్గర నుంచి గ్రామం గ్రామం వారీగా ప్రజలు వచ్చి నన్ను కలుస్తం జరిగింది. ప్రధానంగా సెజ్ వల్ల మేము చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. అదేవిధంగా గతంలో వైకాప్ప నాయకులు చేసిన దుష్ప్రచారం వల్ల ఈ ప్రాంతం మొత్తం కాలుష్యం అవుతుంది, మాకు ఇబ్బంది కలుగుతుంది అని మహిళలు పెద్ద ఎత్తున వచ్చి నన్ను కలుస్తం జరిగింది. అందుకే ప్రత్యేకంగా సెజ్ రైతులతో కలవాలన్న ఆలోచనతో ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేస్తాం జరిగింది. ఇక్కడున్న రైతులందరూ ఒక్కసారి ఆలోచించుకుంటున్నా, 2014 నుంచి 19 మధ్యన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రానికి వేల కొద్ది పరిశ్రమలు తీసుకొచ్చారు. అనంతపూర్ కి కార్లు తయారు చేసిన పరిశ్రమలు తీసుకొచ్చారు. ఆ ఒక్క కియా వల్ల ఆ ప్రాంతం మొత్తం మారిపోయింది. ఆ ఒక్క కియా వల్ల వేలాది మందికి ఉద్యోగాలు ఉపాధి వచ్చింది. పరిశ్రమలు రావాలి, ఉద్యోగాలు ఉపాధి కల్పించాలి. కంపెనీలు లేనిది మన పిల్లలకు ఉద్యోగాలు రావు. కానీ పొల్యూషన్ చేసే పరిశ్రమలు వస్తే మన పొట్టకు మనమే కొట్టుకునే వాళ్ళు అవుతాం. ఎన్నికల ముందల ఇక్కడున్న ఎమ్మెల్యే గారు ఇప్పుడు మంత్రిగా కూడా ఉన్న వ్యక్తి అనేక మాయ మాటలు చెప్పాడు. అందుకే దాడిశెట్టి రాజా కాదు ఆయన పేరు, ఆయన పేరు మాయా రాజా అని పెడుతున్నాం. ఏంటది మాయా రాజా అని? ఎన్నికల ముందల ఈ మాయా రాజా ఏం చెప్పాడు? ఇక్కడ కెమికల్ పరిశ్రమలు రావు, ఫార్మా పరిశ్రమలు రావు. మళ్ళీ సైకో జగన్ తీసుకొచ్చి ఎకరానికి 75 లక్షల రూపాయలు ఇప్పిస్తానని ఈ మాయా రాజా చెప్పాడు. ఏమైందండి ఆ డబ్బులు? ఏమైంది ఆ హామీలని ఈ సభాముఖంగా ఆ మాయా రాజాని అడుగుతున్నా. మీరందరూ మర్చిపోయి ఉండొచ్చు, నేను మర్చిపోలా. ఈ సైకో జగన్ రోజుకో హామీ వీధికో హామీ ఇచ్చిపోయినాడు. ఇప్పుడు నాకేం తెలియనట్టు నటిస్తాడు. అసలు వాస్తవంగా ఈ సైకో జగన్ సినిమాలో దిగితే బ్రహ్మానందం గారు ఒక సినిమాలో భాస్కర్ అవార్డు అని చెప్తారు. ఆ భాస్కర్ అవార్డు వచ్చాడు. పాపం జూనియర్ కి రామ్ కి ఆస్కర్ రాలేదు, కానీ జగన్ కి వచ్చి ఆస్కర్. అంత అద్భుతంగా నటిస్తాడు, ఏం తెలియనట్టు నటిస్తాడు. ఇక్కడ మాయ మాటలు చెప్పి తప్పించుకోవాలని నాకైతే ఆ కోరిక లేదు. కనీసం మీ అందరి ఆశీస్సులతో 4 దశాబ్దాలు ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు ఉండాలనే నా కోరిక. ఇచ్చిన హామీ నిలబెట్టుకున్న కుటుంబం మాది. ఆనాడు బాబు గారు మీకు హామీ ఇచ్చారు, నిలబెట్టుకున్నారు. మళ్ళీ చెప్తున్నా, ఎస్, మన ప్రాంతానికి కంపెనీలు తీసుకొస్తాం, పొల్యూషన్ చేయని కంపెనీలు తీసుకొచ్చి ఇక్కడున్న యువతి యువకులకి ఉద్యోగాలు కల్పించే బాధ్యత 3 నెలల్లో మన ప్రభుత్వం వస్తుంది, చేస్తామని సభాముఖంగా హామీ ఇస్తున్నాం. ఇక్కడున్న నిరుద్యోగ యువకులు అందరూ ఆలోచించాలి. 75% లోకలకే ఉద్యోగాలు కల్పిస్తామని చట్టం అన్నాడే, ఏమైంది ఆ చట్టం? కంపెనీలే లేవు, ఇంకా చట్టం ఏముంటుంది? ఉన్న కంపెనీలే బాయ్ బాయ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పే పరిస్థితి. ఇది మనందరం ఈరోజు చూస్తున్నాం. అందుకే మళ్ళీ మాయారాజా వస్తాడు, మళ్ళీ మాయ మాటలు చెప్తాడు. ఈసారి చెవులో పువ్వు మనం పెట్టించుకోకూడదండి. తరిమి తరిమి కొట్టాల్సిన అవసరం మనకు వచ్చింది. ఈ మాయారాజా చెప్పి మాయ మాటలు నమ్మితే గోవింద గోవింద. ఈ సమావేశం ద్వారా మీరు ఎదుర్కొంటున్న సమస్యలేంటి, అదేవిధంగా రేపు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మన ప్రభుత్వం నుంచి ఏం ఆశిస్తున్నారు చర్చించేదానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసామని ఇక్కడున్న పెద్దలు తెలుపుకుంటూ ఇప్పుడు ఈ కార్యక్రమం ప్రారంభించవలసిగా కోరుతున్నాను. నమస్తే సార్, నేను నేమాల నాగేశ్ సింగరక్షణపేట తండంగ మండలం. సార్ దివేష్ 100 ఎకరాలతో మొదలెట్టాడు, 100 ఎకరాలతో ఈరోజు 400 ఎకరాలు
ఎగస్ట్రా గా దౌర్జన్యంగా తీసుకున్నారు సార్. ఇదేంటని అడిగితే మాకు గవర్నమెంట్ అప్ చెప్పింది ఇక్కడ మాట్లాడడానికి లేదు అని దౌర్జన్యంగా మనం అరెస్ట్మెంట్ చేసి 40 రోజులు జైలు శిక్ష చేసేలా చేశారు సార్. ఆ రోజు పాదయాత్రలో బంగాళాలో కలుపుతానని ఈ లోకల్ ఎమ్మెల్యే దాడిచాటి రాజా గారు పాదయాత్రతో చేసుకుంటూ మాయారాజా గారు అక్కడ జగన్ గారు ఇక్కడ పుల్లు హామీ ఇచ్చారు సార్. జీరో క్వాలిఫికేషన్ తో ఆక్వేకల్చర్ లో యాచరీలో జీరో క్వాలిఫికేషన్ తో మినిమం 10,000 సాలరీ చేస్తున్నాం సార్. ఆడ ఎక్స్పీరియన్స్ బట్టి 20-25 కూడా వస్తుంది సార్. మా పెద్దలు మా నాన్నగారు మా తాతగారు వ్యవసాయం ద్వారా ఆళ్ళు బతుకుతున్నారు సార్. జీడి మొక్కలు ఉన్నాయి సార్. మాకు జీడి మొక్కల ద్వారా పెద్దవాళ్ళు కుటుంబం అలా వాళ్ళు గడుపుకున్నారు సార్. మా బతుకులు దొరుకుతూ మేము కూడా యాచరీస్ చేసుకుంటూ మేము బతుకుతాం సార్. నెక్స్ట్ డిగ్రీ బిఏ బీకామ్ డిప్లొమా ఐటీఐ చేసి కూడా వాళ్ళు కూడా ప్రిపేర్ అయి ఉన్నారు సార్. వాళ్ళకి కూడా ఇస్తారామో అని ఏ పొల్యూషన్ లేకుండా అప్పట్లో జిఎంఆర్ కి మేము మామూలుగా ఏదో రాజశేఖర రెడ్డి ఎకరంలో మేము మామూలుగా ఇచ్చాం సార్. మాకు తెలిసి ఇచ్చామో తెలియచ్చాం మాకు తెలియదు. మా పెద్దలకు కూడా క్వాలిఫికేషన్ లేకుండా ఇచ్చాం సార్. కానీ మినిమం ప్రజలు అది మాకంటూ మా కుటుంబానికి సంధిత అది మా భూమే కదని ఇచ్చాం సార్. కానీ ఇప్పుడు మాకు కానీ మా సంబంధం లేకుండా వరుస నుండి బయట ఇతర దేశాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి వాళ్ళు చేస్తున్నారు సార్. మినిమం మా క్వాలిఫికేషన్ చేసిన ప్రజలందరూ కూడా మా యూత్ కూడా ఒకరికి ఎంట్రన్స్ నాట్ అలౌడ్ లేదు సార్. అదే ఏంటని అడిగితే మీకు ఇక్కడ ఈ క్వాలిఫికేషన్ తో ఎవరు లేరు అనేది అడిగితే మా తరతరులు నాయకుల దగ్గరికి మేము వెళ్తే మేము ఆ రోజు కలిపేస్తా అన్నారు కదా ఏమైందని అడిగితే నా చేతిలో లేదు దాటిపోయిందిరా అది మా వల్ల అవ్వదు మీకేమైనా కావాలంటే చెప్పండి మీ ఊరిని బాగు చేస్తాం ఇచ్చేస్తాం అని చెప్పినారే తప్ప ఎవరికి రెస్పాన్స్ లేదు. అట్లాగే మన బాబు గారు ఉన్న అధికారంలో ప్రతి ఒక్కరు గారు కేసు వేసినా ఏమేసినా మాట్లాడితే ప్రజల చోరికి వెళ్ళకుండా అలా అంగీకారంతో మేము చేస్తాం. ఆ కంపెనీ ఏంటనేది అడుగుతాం. ఈ రోజు ఆ మాట కూడా మాకు లేదు సార్. అది ఒకటే మళ్ళీ జీరో క్వాలిఫికేషన్ తో 15,000 కానించి 35 సాలరీస్ తీసుకున్నాం సార్. ఈ ఆక్వేకల్చర్ వల్ల సముద్ర నీళ్ళు మేము తాగకపోయినా సముద్ర నీళ్ళతో 2,000 జనం డ్రైవర్లు 30,000 జనం లేబరు మినిమం వెహికల్స్ తోటి అయితే ఏదో మొత్తం 40,000 మంది పైగా బతుకుతున్నాం సార్. మాకంటూ రాజకీయం తరపున కానీ ఏమి రాకపోయినా బతికిందాం సార్. ఇప్పుడు మా నియోజకవర్గంలో అయితే గతంలో యాచరీ కట్టుకున్నా ప్రభుత్వానికి ఏమి చలాన కట్టేవాడు ఏది లేదు సార్. యాచరీలు తీసుకున్నా ఏం కట్టేది లేదు సార్. సెరువులు తీసుకున్నా ఏం కట్టేది లేదు సార్. కానీ ఇప్పుడు ఎకరానికి 50,000-60,000 రూపాయలు కూడా కట్టి తీసుకోవాలన్నారు సార్. తర్వాత యాచరీ కొత్తగా నిర్మాణిస్తే రోడ్డు వేసుకోవాలని వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలి సార్. ఒక ట్రాన్స్ఫర్ రావాలని వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలి సార్. ఒక ఒక కరెంట్ ఎల్ప్ రోటరీ అయినా కరెంట్ ఎలక్ట్రికల్ సంబంధించిన వాళ్ళు కూడా వచ్చి ముందు రాజా మా అధికారులతో రావాలని అవన్నీ జరుగుతుంటే ఈ యాత్రి మాకు ఎందుకురా బాబు అనేసి మా నియోజకవర్గాన్ని వదిలేసి వెళ్ళిపోవడం జరుగుతుంది సార్. అదేవిధంగా మన కరోనా దెబ్బతో మార్కెట్ యార్డ్ కూడా చాలా సేల్స్ తగ్గిపోయింది సార్. అది డివిజ్కి చెందలేదు ఇటు ఆక్వేకి చెందలేదు మా పన్నులకు చెందలేదు మా పొలాలకు చెందలేదు. నిరుద్యోగులు బాగా నిరుద్యోగం అయిపోయింది సార్. దీన్ని బట్టి మన గవర్నమెంట్ వచ్చి మాకంటూ ఒక హామీ ఇస్తారని మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత బాబు గారితో మేము డైరెక్ట్ ఫస్ట్లో 2-3 లక్షలతో మమ్మల్ని వదలగొట్టుకున్నారు సార్. బాబు గారు రిక్వెస్ట్తో 2 లక్షల ఎక్స్పెస్ట్ చేశాం సార్. మళ్ళీ మా అమ్మని చోటను తీసుకెళ్ళి మాకు ఈ భూమి ఇచ్చేలాగా ఏర్పాటు చేసి అలాగే మాకు కార్డుకి ఒక ఫ్యామిలీ ఉన్నారంట పేరెంట్స్ తరపుని మా భార్యాభర్తకి ఒక కార్డు జాబ్లు కూడా ఇచ్చి ఏర్పాటు చేస్తారని మన మాట్లాడతాను సార్. తమ్ముడు నేను ఐటీ ఎలక్ట్రానిక్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు సెల్ ఫోన్ తయారు చేసే పరిశ్రమలు తీసుకొచ్చా. అక్కడ పెద్ద ఎత్తున మన ప్రాంతం నుంచి కూడా మహిళలు వెళ్ళి చిత్తూరు జిల్లాలో పనిచేసే పరిస్థితి. ఒక్క కంపెనీలోనే 14,000 మంది మహిళలు పనిచేశారు ఒక్క కంపెనీ. ఈరోజు ఆ కంపెనీ కూడా ఈ ప్రభుత్వంతో మాకు వద్దురా బాబు అని పక్క రాష్ట్రాలకు పారిపోయారు. ఒక పరిశ్రమ తెలంగాణకి ఒక పరిశ్రమ తమిళనాడుకి వెళ్ళిపోయే పరిస్థితి. అందుకే మళ్ళీ తమ్ముడు మళ్ళీ మన కూర్చో స్వామి పర్లేదు అందరు ఎవరు నుంచారు. అందుకే అంటున్నా
మూడ నెలలు ఉపయోగపట్టు మన ప్రాంతానికి కంపెనీలు తీసుకొచ్చి మీరు ఆశించిన మేరకు ప్రతి కుటుంబానికి మూడు ఉద్యోగాలు అడిగారు కదా 2000 మంది వాళ్ళ భూములు రైతులు వాళ్ళ భూములు ఈ కంపెనీలు ఈ సెజ్ కూడా ఇస్తాం జరిగింది అంటే 6000 ఉద్యోగాలు కల్పించాలి అది ఒక లక్ష్యంగా పెట్టుకొని నేను పని చేస్తానని సభాముఖం హామీ ఇస్తున్నా ఇప్పుడే ఇంకో తమ్ముడు అడిగినప్పుడు 6000 కాదు నేనేం చెప్పినా 6 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి కల్పించే అవకాశం ఈ ప్రాంతంలో ఈ సెజ్ ద్వారా కల్పించిన అవకాశం అది ఒక టార్గెట్ గా పెట్టుకొని మేము పని చేస్తాం థాంక్యూ